నమస్కారం నా పేరు వియల్ సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మురి వెంకట్ నామినేషన్ మంచిర్యాల జిల్లా నుండి తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొమరంభీం జిల్లాలో వన్యప్రాణుల వారోత్సవాలు రోంపల్లి నుండి మొర్రిగూడ వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ వన్యప్రాణుల మనగడపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు ఘనంగా కొనసాగుతున్న దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు మెదక్ జిల్లా ఎనగండ్ల గ్రామ శివర్లో కొండ చిలువ హల్చల్ భయాందోళనకు గురైన వ్యవసాయ కూలీలు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హుజూరాబాద్ కు తరలి వెళ్లారు ఏఐసీసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ కుక్రేల ప్రేమ్ సాగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుక్రేల సురేఖ సారథ్యంలో మంచిర్యాల జిల్లాకు చెందిన వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కారులో భారీ కాన్వాయ్గా హుజూరాబాద్ కు బయలుదేరారు. నామినేషన్ దాఖలు మహోత్సవ కార్యక్రమంకు పిసిసి రథ సారథి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ ఎంపీలు మధు యాష్కి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రులు షబీర్ అలీ గీతారెడ్డి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ మక్కన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ తరలి వెళ్తున్న సందర్భంగా కాంగ్రెస్ నేత చిట్ల సత్యనారాయణ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి హేమలత మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హుజూరాబాద్ తరలి వెళ్తున్నట్టు తెలిపారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ కు మద్దతుగా ప్రచారం చేసి ఆయన గెలుపుకు కృషి చేయనున్నట్లు వారు తెలిపారు. మరి కాంగ్రెస్ పార్టీ బలపరుచినటువంటి అభ్యర్థి బల్మూరి వెంకట్ గారు ఈరోజు 11:10 ఉదయం నామినేషన్ వేయబోతున్నారు. మరి ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా నుండి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మరి డీసీసీ అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారిల నాయకత్వంలో దాదాపు 250 వాహనాలలో నాయకులు కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలిపోతున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందినడానికి మీకు అందరికీ తెలిసిన నగ్న సత్యమే. ఏ రంగంలో కూడా ఎవరు కూడా లాభపడ్డది లేదు. ప్రతి కార్మిక రంగం కనుక తీసుకుంటే నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ దళితులు కానీ గిరిజన నేతలు కానీ ప్రతి ఒక్కరు కూడా నష్టపోయారు తప్ప లాభపడ్డది లేదు. రైతులు కూడా నష్టపోయారు. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తున్నారు. దానికి మా మంచిర్యాల జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు, తర్వాత ఇక్కడున్న రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్లు అందరూ, మంచిర్యాల జిల్లా నాయకత్వం అంతా దాదాపు 250 వెహికల్తో హుజూరాబాద్ తరలిపోవడం జరుగుతుంది. హుజూరాబాద్ ఎన్నిక అనేది ఇది ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదు, నాయకుల అవసరం కోసం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్కి పోతుందన్నది ఎంత వాస్తవమో. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఈటల రాజేందర్ గారు సానుభూతితో గెలుస్తారు, ఉద్యమ నాయకుడు అని చెప్పి చెప్తున్నారు. ఉద్యమ నాయకుడు అనుకుని మభ్యపెట్టే ఆలోచన తెస్తున్న బీజేపీ వాళ్ళు కావచ్చు, ప్రజలకు కావచ్చు, చిన్న విజ్ఞప్తి అంటే కేసీఆర్ గారి అరాచకాలు, ప్రజా వ్యతిరేక పాలన నిన్న మొన్న మొదలైంది కాదు. నిజంగా ఈటల రాజేందర్ గారు ఉద్యమకారుడే అయితే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో మనం ఆశించిన తెలంగాణ ఇది కాదు. ఈ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా కొమరంభీం జిల్లా అటవీశాఖ అధికారులు తిర్యాని మండలంలోని రోంపల్లి నుండి మొర్రిగూడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వన్యప్రాణుల మనగడపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తిర్యాని మండలంలో వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని బైక్ ర్యాలీ చేపట్టడం జరిగిందని తెలిపారు. భూమిపై మానవుడు జీవించడానికి ఎంత హక్కు ఉందో వన్యప్రాణులు జీవించడానికి అంతే హక్కు ఉందని పేర్కొన్నారు. వన్యప్రాణులను వేటాడినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ సంతోష్, ఎఫ్ఎస్ఓ మహేందర్, ఎఫ్ఎస్ఓ రామ్ సింగ్, ఎఫ్ఎస్ఓ సంతోష్, అటవీశాఖ అధికారులు యుగేందర్, రంజిత్, మహేష్, శ్రీలేఖ, రమాదేవి, రజిత, వెంకటేష్, మల్లికార్జునులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మా యొక్క రేంజ్ ఆఫీసర్
శ్రీనివాస్ ఎఫ్ఆర్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ అటవీ సంరక్షణ అటవీ సంరక్షణ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ మన మండల పరిధిలో మన రేంజ్ పరిధిలో ర్యాలీ తీయడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను వన్యప్రాణుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి దాన్ని మనం ఎందుకు సంరక్షించుకోవాలి వాటి వల్ల మనకు ఎంతో సామాజిక బాధ్యత ఎంతవరకు ఉంది అనేది తెలియజేయడానికి మా రేంజ్ పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాలను సందర్శించి ప్రజలను ఆ విధంగా చైతన్యం చేశాను। అటవులను అటవీ సంపద అంటే కేవలం వృక్ష సంపదనే కాదు జంతు సంపద జీవ సంపద వృక్ష సంపద పశు సంపద కూడా దానిలో భాగమే కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తించి అటవీ జంతువులను ఎప్పుడు కూడా వేటాడొద్దు వాటిని కూడా మనం భూత దయతో సమానంగా చూడాలి ఏదన్నా అటవీ జంతువులకు ఎవరైనా హాని కల్పెట్టినట్టయితే వాటికి అటవీ శాఖకు తద్విధంగా సమాచారం అందించి వాటిని మన అటవీ జంతువుల సంరక్షణ కూడా కాపాడతారని మేము ఈ సందర్భంగా తెలియజేశాం। కాగా కొమరంభీం మసబా జిల్లా ఆజాది కామృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహన ర్యాలీని జెండా ఊపి ఫారెస్ట్ చీఫ్ కన్వేటర్ రామలింగం ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి నేటి వరకు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవం నిర్వహించడం జరిగిందని వన్యప్రాణులను సంరక్షించడంలో ప్రజల పాత్ర కీలకమని ప్రజలు అటవీ శాఖకు సహకరించాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు। క్యాతన్పల్లి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై టిఎన్టీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజలింగు కృతజ్ఞతలు తెలిపారు। మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన టోకెన్ సమ్మెలో పాల్గొని వారు మాట్లాడారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 29గా ఉన్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిన తీరును వారు ఖండించారు। జీవో 16 ని సవరించి పారిశుద్ధ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ ఆఫీస్ నిర్వహణలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గా విధులు నిర్వహిస్తున్న వారికి 11వ పిఆర్స్ ని అమలు చేసి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో తిరుపతి సదానందం గంగయ్య, గౌరమ్మ రాధిక, ప్రమిళ, సంజీవ్, రాజలింగు పాల్గొన్నారు। గ్రామ పంచాయతీ మరి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అన్ని యూనియన్లు కలిసి ఏదైతే దీక్ష చేపడుతున్నామో ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, మాకు సుప్రీంకోర్టు జీవో ప్రకారం కనీస జీతం 19,500 రూపాయలు ప్రకటించాలి। మరి టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్లకు 22,000 నుంచి 24,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క పోరాటం చేయడం జరుగుతుంది। దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే మరి ఇదే కాంట్రాక్ట్ కార్మికుడు 2 రోజులు రాకపోతే తీసి పడేసే పరిస్థితి ఉంది, కనీసం లీవులు లేవు, ఆదివారం కూడా వాళ్ళతో పని చేయించుకునే పరిస్థితి వచ్చింది, పండగలకు కూడా వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితులు లేదు। మరి మా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ మరి గ్రామ పంచాయతీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు కానీ మరి ఏం అన్యాయం చేసినామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం। ఆనాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడినంటే ఒక్కడంటే ఒక్కడు కూడా రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుడు ఉన్నాంటివి, ఇవాళ ఇంతమంది కాంట్రాక్ట్ కార్మికులు రోజుకి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, స్కూల్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు, కిలో నూనె పప్పు నూనె తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు, మరి కరోనా వల్ల పూర్తిగా నష్టపోయి మా బతుకులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి, మరి ఎవరి కోసం నిన్ను ఎన్నుకున్నామని చెప్పి ఇవాళ ఆల్ యూనియన్ తరఫున టీఎన్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। మరి కాంట్రాక్ట్ కార్మికులు పడుతున్న బాధ మీకు కావాలనుకుంటే మా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ బాలకృష్ణమని ఉంటాడు, మరి బాలకృష్ణమని ఒక్కనాడు కూడా ఒక కార్మికుడు కూడా చూడలేని పరిస్థితి ఉంది, ఒక్కనాడు మున్సిపాలిటీకి వచ్చి మరి అయ్యా అవ్వ మీకేం బాధ నేను అడిగిన పరిస్థితి లేవు। నస్పూర్ అంబేద్కర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విన్నీ బేకరీని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత పట్టణంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు, ఎన్నో వ్యాపార సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని అన్నారు, యువత వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందాలని కోరారు। ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మంచిర్యాల రూరల్ సీఏ తోట సంజు, సిసిసి నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, జబిన్ హైమద్, టీఆర్ఎస్ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షుడు ఘర్ష రామస్వామి, నాయకులు కొప్పర్తి రాజం, భీమన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ సీసీనర్ స్కూల్ మున్సిపాలిటీ ఏరియాలో ఈ కేక్స్ అండ్ బేకరీ నేను ఓపెన్ చేసినాను। ఇక్కడ ఇక్కడ బ్రాంచెస్ తీసుకొని ఎందుకంటే మన జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఈ బ్రాండెడ్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా రావడం మంచి ఫుడ్ అందివ్వాలని, ప్రజలందరూ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ అందివ్వాలని, మంచి సర్వీస్ ఇస్తే డెఫినెట్గా డెవలప్ అవుతుందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను। పబ్లిక్ కూడా దీన్ని ఆదరించి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఫ్రెష్ ఫుడ్ తీసుకొని అందరికీ దీన్ని
కుకీస్ అండ్ కేక్స్ అండ్ మోర్ అని కొత్తగా స్టార్ట్ చేశాం మేము ఇక్కడ. అలాగే 100% వెజ్ అండి. కలీపాప్స్ పన్నీర్ పప్స్ అలాంటి ఏదైనా వెజ్ 100% వెజ్. నాన్ వెజ్ లాంటి ఏమి ఉండదు, 100% వెజ్. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంద్రా పార్క్ చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షులు గుడల రాధాకృష్ణ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం పూట ఉచిత అల్పాహార పంపిణీ చక్కని కార్యక్రమాన్ని రోజువారీ కూలీలు ఉండే అడ్డ వద్ద ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞా సభ్యులకు అభినందనలు తెలిపారు. నిరంతరం వివిధ రకాల సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకియుద్దీన్, కొంట్ల రుప్పల మెట్టయ్య, నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, పనిదారావు, పరమేశ్వరాచారి, సత్తయ్య గోర్, గోలి సంతోష్, కొత్త గోవర్ధన్, శ్యామ్ సుందర్, తోట భిక్షపతి, ఆదిమూలం నారాయణ, ఎల్లం రాజు, ఉత్తునీరి సంపత్, ఉమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జీవన ఉపాధి కొరకు పోయేటువంటి ఇంద్రా పార్క్ చౌరస్తాలో వారికి అల్పాహారం పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, అల్పాహారం వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ ప్రజ్ఞ అధ్యక్షులు గుడాల రాధాకృష్ణ గారికి, వాళ్ళ బృందానికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, జిల్లా గవర్నర్ గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లా గవర్నర్ గారు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ జగ్జోదీన్ గారు, లయన్స్ మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ యొక్క సేవలు అన్ని విధాలుగా ముందుకు పోతూ ప్రజలకు ఒక మంచి సేవలు అందిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వితరణ కార్యక్రమం అనేది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ T20 డిస్టిక్లో 160 క్లబ్ల్లో ఈ యొక్క క్లబ్ కూడా ఒక మంచి గుర్తింపు చెందిన క్లబ్. ఒక సేవా కార్యక్రమాల్లోనే కాక లీడర్షిప్లో, మెంబర్షిప్లో, అన్ని రంగాల్లో కూడా ఒక మంచి ఒక తనదైన ఒక గుర్తింపు. ఒక సంవత్సరమే కాక మొదటి నుంచి కూడా మంచి అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందు స్థానంలో నిల్చున్నది. ముఖ్యంగా ఈ క్లబ్ నుంచి మంచి నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, తర్వాత ఈ మెంబర్స్, ఈ సపోర్టింగ్ మెంబర్స్ నేటి అల్పాహార పంపిణీ కార్యక్రమంలో చక్కగా పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని మహంకాళి ఆలయంలో 2వ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలం ఇంద్రానగర్ గ్రామంలో వెలిసినటువంటి కనకదుర్గా దేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని 2వ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరిగా దర్శనమివ్వగా కొమరంభీం మొసాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్, ఆలయ అధ్యక్షుడు మోడం తిరుపతి గౌడ్, ఇంద్రానగర్ సర్పంచ్ దుర్గం రాజ్యలక్ష్మి తిరుపతి, ఎంపీపీ సౌందర్య ఆనంద్, నంబాల సర్పంచ్ చిన్న సోమశేఖర్, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లాలో మన రెబ్బెన మండలంలో ఇంద్రానగర్ గ్రామ పంచాయతీలో మరి మన దుర్గాదేవి ప్రతి సంవత్సరం కూడా మరి చాలా పెద్ద ఎత్తున అందరు మా మహిళా సోదరులలో ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఇక్కడ మంచి పూజ కార్యక్రమం చేస్తున్నారు. మా భక్తుడు మన వినోద్ గారు నిజంగా అసలు ఆయన ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని తర్వాత స్వయంభూ మహంకాళి దేవత కూడా ఇక్కడే వెలిసింది. ఆ స్వయంగా వెలిసింది, దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టలేదు. ఇక్కడ స్వయంభూ మహంకాళి దేవస్థానం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక్లూడ్ ఏమంటే మనకు మెయిన్గా చంద్రాపూర్లో ఉంది, చంద్రాపూర్ నుంచి తర్వాత ఇక్కడ స్వయంభూ మహంకాళి వెలిసిందంటే నిజంగా భక్తితో పూజిస్తున్నారు. అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇంద్రానగర్లో మరి మంచి గుడి కట్టుకొని మరి దుర్గాదేవి తర్వాత మనకు స్వయంభూ మహంకాళి దేవస్థానం మరి ఈ రెండు కూడా ఒకటే చోట ఉండడం అనేది నిజంగా ఎక్కడ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. కానీ ఈ రెండు దేవస్థానం రెండు కూడా
ఒకటే చోట గుడిలో పెట్టేసి మరి వాళ్ళ ఎట్లా మొక్కుతున్నారో ఆ విధంగా మరి వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుంది కాబట్టి అందరు కూడా మొక్కులు వచ్చి చెల్లిస్తున్నారు కాబట్టి నిజంగా ఇంకింకా కూడా ఈ దేవస్థానానికి ఇంకా భక్తులు వచ్చే వాళ్ళకి కూడా కొంచెం సెట్స్ కానీ తర్వాత కాగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శ్రీరాంపూర్ డివిజన్ ఇందారం ఉపరితల గని వద్ద ఉన్న దుర్గామాత విగ్రహాన్ని ఇందారం వన్యే అండర్ మైనింగ్ వద్ద నూతన ఆలయ నిర్మాణం చేసి వేద పండితులతో హోమం నిర్వహించి విగ్రహాన్ని చాలా ఘనంగా పురం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో పివో రాజేశ్వరరెడ్డి, మేనేజర్లు ఉమాకాంత్, శ్రీధర్ ఫిట్ కార్యదర్శులు గడ్డం మల్లన్న, రత్నాకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సింగరేణి సిబ్బంది పాల్గొన్నారు. మన సింగరేణి కాలనీలో ఇందారం మైన్స్లో నేటి రోజున ఆశ్వీజ శుద్ధ విజయ శుక్రవారము రోజున 11:21 ధనుర్లగ్నములో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన చేయబడినది. ఈరోజు ఉదయము గణపతి పూజ పుణ్యాహవాచనము నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక బ్రహ్మాది మండల దేవతా స్థాపనలు అంతేకాకుండా ఇవాళ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రీత్యర్థంగా చండీ హోమము సప్తశతి చండీ హోమం నిర్వర్తించబడ్డది. విగ్రహ ప్రతిష్ట పరిప్రదానము పూర్ణాహుతి ఇప్పటి వరకు సంపూర్ణం కాగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్లో దుర్గామాత పూజలు మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రతిరోజు అమ్మవారికి నిత్య పూజ నిర్వహిస్తూ తమ మొక్కుబడులు నెరవేరాలని మహిళా భక్తులు కోరారు. ప్రతిరోజు రకరకాల పూలతో అమ్మవారిని అలంకరించి నిత్య ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కేతన్పల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కౌన్సిలర్ బోయినపల్లి అనిల్ రావు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో శుక్రవారం ఇంటింటికి తడి పొడి చెత్త బుట్టలు పంపిణీ చేసేవారు మాట్లాడారు. ప్రతి కాలనీలో చెత్త చెదరం లేకుండా ఉన్నప్పుడే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని, స్వచ్ఛ తెలంగాణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సత్యం, తిరుపతి, తెరాస సీనియర్ నాయకులు నరసింగారావు, ఆత్మకూరి మహేందర్, నక్క శ్రీనివాస్, మహిళా నాయకురాలు రెడ్డమ్మ, యూత్ నాయకులు రాజేందర్, లోకేష్ పాల్గొన్నారు. మున్సిపాలిటీ నుంచి వచ్చిన బండ్లో పొడి చెత్త తరిచెత్త వేరువేరుగా అందులో వేసినట్టయితే మనకు కూడా ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా ఈ తడిచెత్త పొడిచెత్త బుట్టలను ఉపయోగించుకొని అందరూ కూడా స్వచ్ఛ తెలంగాణలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై సుమనన్న. స్థానిక కౌన్సిలర్ గారు చెప్పినట్టు మీరు అందరూ కూడా సిస్టమేటిక్గా ఒక పద్ధతిపల్లి మున్సిపల్ మేనేజర్ గారికి మరియు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు నరసింహరావు గారికి మరియు కౌన్సిలర్ అనిల్ రావు గారు గారికి, అదేవిధంగా నక్క శ్రీనివాస్ గారికి, రాజేంద్ర యువ నాయకులు రెడ్డమ్మ రాజేంద్ర గారికి, మహిళా నాయకురాలు రెడ్డమ్మ గారికి మరియు కౌన్సిలర్ సత్యం గారికి, మహేందర్ గారికి, పారిపల్లి తిరుపతి గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న మా టీఆర్ఎస్ నాయకులకు, మహిళా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు దసరా శుభాకాంక్షలు. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చిత్తబుట్టల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరు తెలుసుగా అండి, తెలుసా లేదా? ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్నటి కరోనా కాలంలో జ్వరం వచ్చిందంటే చాలు, కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడలేని పరిస్థితి. వాస్తవం కదండి, ఆ జ్వరం ఏ విధంగా వస్తుంది? మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే దోమల వలన, డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి చాలా రకాల రోగాలు దోమల వలన వస్తాయి. ఈ దోమలు రావడం ముఖ్య కారణం మన ఇంటి పక్కకు చెత్తను ఇష్టంనట్టు వడేయడం. ఊరి ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు నాటే కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నాచారం దేవాలయం ఆవరణలో దేవాలయం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ జమ్మి ముక్కలు నాటారు. ఎంపీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఊరి ఊరికో జమ్మి చెట్టు, గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గజ్వేల్వర్ ఆధ్వర్యంలో 1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం దేవస్థానం వద్ద ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నాయకులు, నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జమ్మి చెట్టు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మి చెట్టుకు మహా ప్రాధాన్యత ఉందని, అనాదిగా విజయదశమి రోజున జమ్మి చెట్టు ఆకి ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుకునే సాంప్రదాయం కొనసాగుతుందని, జమ్మి చెట్టు ప్రతి ఊర్లో గుడిలో ఉండాలని గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ సౌజన్యంతో జమ్మి చెట్లు నాటుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం చైర్మన్
హరిపంతులు, డైరెక్టర్లు ఆలయ పూజారి, ఆలయ సిబ్బంది, గజ్వెల్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కళ మూడవ వార్డు కౌన్సిలర్ కొక్కుల స్రవంతి అన్నారు. స్థానిక శిశు మందిర్ పాఠశాలలో సఖి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. ఉచిత న్యాయ సలహాల కోసం మంచిర్యాల ఏడీజీ కోర్టుకు వచ్చి దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్యానెల్ కమిటీ సభ్యులు సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ పెద్ద పండుగైన బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేకల రాజన్న, శిల్పికా శర్మ, తాజుద్దీన్, అశోక్, శరత్, లయన్స్ క్లబ్ సఖి అధ్యక్షురాలు కవిత మంగా పాల్గొన్నారు. ఈక్వల్ షేర్ టు ఉమెన్స్ అని చెప్పేసి వచ్చి మన హక్కు ఉంటుంది. అలాగే డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో నుంచి భర్త తిట్టి కొట్టి వెళ్ళి కొట్టిన భర్తనే కాదు, తల్లిదండ్రులు లేనప్పుడు మామయ్య వాళ్ళ ఇంట్లోనూ, బాబాయ్ వాళ్ళ ఇంట్లోనూ, వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంట్లోనూ ఉంటారు. వాళ్ళు కూడా ఎందుకు భారం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంట్లో నుంచి వెళ్ళి కొట్టినా కానీ మెయింటెనెన్స్ వస్తుంది. అలాగే ఇంట్లో ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ 18 నుంచి 21 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ కానీ మెడికల్ బిల్స్ కానీ లేకపోతే అట్లాంటివన్నీ మీకు ఏమైతే ఒకసారి మాకు అప్లికేషన్ ఇచ్చి మా కోర్టుకు వచ్చినా కానీ అది పరిష్కరించబడుతుంది. ఇంకేమైనా సలహాలు అంటే సలహాలు కాకుండా సజెషన్స్ మీకు ఏమైనా కావాలా? ఇంకా చట్టాలకు మాకు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా దుబాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలోని అన్ని తరగతుల కార్మికులకు కనీస వేతనాల జీవోని తక్షణం విడుదల చేయాలని బీడీ పరిశ్రమను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కోట్పా చట్టం, 2003 సవరణను ఉపసంహరించుకోవాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు 21,000 కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ సమ్మె చేశామని తెలిపారు. కనీస వేతనాలు లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతుంటే రాష్ట్రంలోని దేశాయి బీడీ పరిశ్రమల యాజమాన్యం 1,000 బీడీలకు 7.50 పైసలు అక్రమంగా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని, దేశాయి బీడీ పరిశ్రమ యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాదిక్, ప్రశాంత్, బాలరాజు, గ్రామ పంచాయతీ కార్మికులు మంగ, రేఖ, అఫీజా, నసీనా, లలిత, వసంత, లక్ష్మీరాజు, శ్రీనివాస్, శంకర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజు సమ్మె టోకెన్ సమ్మెకు పిలుపు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా దుబ్బాకలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన డిమాండు, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సుమారు 73 షెడ్యూల్ పరిశ్రమల్లో, అందులో బీడీ పరిశ్రమ కూడా షెడ్యూల్ పరిశ్రమ, ఈ 73 పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మిక కనీస వేతనాల చట్టము 9-10 సంవత్సరాల నుంచి తిరిగి రివైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కనీస వేతనాలు ఎందుకు అమలు చేయమని చెప్పి ఈరోజు సీఐటి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ బీడీ పరిశ్రమ రక్షణ కొరకు, ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కొరకు కనీస వేతనాల చట్టాన్ని నెలకు 21,000 రూపాయలు అమలయ్యే విధంగా చట్టాన్ని రూపకల్పన చేయాలని, వారితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీడీ కార్మికులకు రిటైర్మెంట్ పెన్షన్ కనీసం 1,000 రూపాయలు కూడా ఈరోజు అందే పరిస్థితి లేదు, బతుకు తెరువు కోసం ఈరోజు కనీసం 6,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి, పెరుగుతున్నటువంటి ధరలను తగ్గించాలని చెప్పి ఈరోజు సిఐటి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు శాంతియుతంగా ఒక్కరోజు మాత్రమే టోకెన్ సమయం ఇస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మెకు పిలుపు తీసుకుంటామని చెప్పి కూడా సిఐటి పక్షాన రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. బతుకమ్మ సారు, ఇగో బీడీలు చేసుకున్నామంటే ఆకు మంచిగా ఉండదు, అందరు చేసుకునేది ఇదేనా? ఇప్పుడు ఎందుకంటే మామూలుగా మన కైకిలు చేసుకుంటే వాళ్ళం అయితే జాబులు లేకపోయి ఏం లేకపోయి మొగోళ్ళు అదో ఏదో కైకిలు పని వాళ్ళు చేసుకుంటారు, ఆడవాళ్ళు మీద చేసుకుంటుంది, ఏదో పిల్లలను దాదుకునే వాళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఎంతో మంది ఇబ్బంది పడి ఈ బీడీల కైకిల మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ బుర్రె గుర్తులు అని ఆ గుర్తులు అని ఇవి బంద్ చేసుడు అవి చేసుడు, 1,000 రూపాయల పింఛన్ వస్తే ఏం సరిపోతాయి? ఏదో నిన్నేళ్ళ సీఎం సార్ ఇప్పుడు 2,000 పింఛన్ చేయొచ్చు, కానీ ఆ 2,000 పింఛన్ మీద కూడా ఇప్పుడు 20,000 జీతాలు 1,000 రూపాయలు పెరిగాయి. బయటకు మేము 5,000 తీసుకొని పోతే కిరాణ సామాన్ వస్తలేస్తారు, ఎంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మెలదిస్తాం కాబట్టి మాకు చాలా తెలుసు, జర కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు, కానీ చాలా ఇబ్బందులలో బతికిన పరిస్థితులు కూడా ఉన్నాయి సారు. జర మీరు దృష్టి పెట్టి మాకు మంచి ఆకు పంపించి మేము చేసే కైకీలు జర లెక్క పెట్టి సారు, దయచేసి
సీఎం గాని ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని అందరూ మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామ శివారులోని చెరువు సమీపంలో కొండచిలువ హల్చల్ చేసింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామ శివారులోని చెరువు సమీపంలో కొండచిలువ హల్చల్ చేసింది. దీంతో రోడ్డు వెంబడి వెళ్లేవారు పొలాలకు వెళ్లేవారు భయాందోళనకు గురవయ్యారు. చెరువు సమీపంలో తిరుగుతున్న కొండచిలువను చూసిన ఎనగండ్ల గ్రామానికి చెందిన వారు రంగంపేట గ్రామానికి చెందిన శేఖర్ అనే పాములు పట్టే వ్యక్తిని తీసుకువచ్చి కొండచిలువను పట్టించారు. పట్టుబడిన కొండచిలువను ఓ గోనె సంచిలో వేసి ఊరికి దూరంలో ఉన్న అడవిలో వదిలిపెట్టారు. ఈ కొండచిలువ 7 నుంచి 8 అడుగుల పొడవు 30 కిలోల బరువు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. అతి పురాతనమైన మహంకాళి దేవాలయం ఎంతో మంది దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ 2వ వార్డులోని మున్సిపల్ చైర్మన్ మహంకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరణ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శించుకున్న వారికి భక్తులు కోరుకున్న కొంగు బంగారంగా కోరిక నెరవేరుతుందని అన్నారు. 9 రోజులు రోజుకో రూపంగా అమ్మవారు దర్శనమిస్తుందని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ నెంబర్ కైలాస ప్రభాకర్ సభ్యులు గంగిశెట్టి బిక్షపతి, ఎర్రం శ్రీనివాస్ హరిదాస్, లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు గోలి సంతోష్, నాజారం దేవాలయ డైరెక్టర్ నంగులూరి సత్యనారాయణ పాల్గొన్నారు. బహు పురాతనమైనటువంటి మహంకాళి అమ్మవారి దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎందరో మంది దాతృత్వంతో దాతలచే ఈరోజు మహంకాళి అమ్మవారు దేవాలయము అతి సుందరంగా చాలా ఆహ్లాదభరితంగా నిర్మించుకోవడం జరుగుతుంది. ఇంకా ఆలయ నిర్మాణము పూర్తి స్థాయిలో కాలేదు, ఇప్పుడు ఈ పురోగతిలో ఉన్నది. కాబట్టి ఈరోజు గజ్వేల్ పట్టణంలో మహంకాళి అమ్మవారు గత ఆషాఢ బోనాలు అలాగే ప్రతి శరన్నవర దసరా ఉత్సవాలు ఇప్పుడు 9 రోజులైనటువంటి కార్యక్రమాలు గజ్వేల్ పట్టణంలో ఈ అమ్మవారి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహకారంతో ఈరోజు 2వ రోజు అమ్మవారు త్రిమూర్తి దేవిగా మనకు దర్శనమిచ్చింది. అమ్మవారు ఏదైతే భక్తులు వచ్చి ఇక్కడ బట్టి వారు కోరుకున్నటువంటి కోరికలు ఉంటాయో అవన్నీ తీర్చే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుందనేటువంటిది భక్తుల విశ్వాసం. అందుకే మహంకాళి అమ్మవారు ఇక్కడ పిలిచిన తర్వాత ప్రజలందరూ కూడా ఇక్కడ ఆహ్లాదభరితంగా ఈ దేవాలయానికి ఏ యొక్క కార్యక్రమం చేపట్టినా భక్తులు కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారు ఏదైతే మొక్కుకున్నటువంటి కోరికలు తీర్చే తల్లిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మురి వెంకట్ నామినేషన్. మంచిర్యాల జిల్లా నుండి తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కొమరంభీం జిల్లాలో వన్యప్రాణుల వారోత్సవాలు. రోంపల్లి నుండి మర్రిగూడ వరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. వన్యప్రాణుల మనగడపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. ఘనంగా కొనసాగుతున్న దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు. 2వ రోజు శ్రీబాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. మెదక్ జిల్లా ఎనగండ్ల గ్రామ శివారులో కొండ చిలువ హల్చల్. భయాందోళనకు గురైన వ్యవసాయ కూలీలు. నేటి సిటీ తెలంగాణ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ తెలంగాణ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.